హలో హాయ్ నమస్తే అండి ఈరోజు గార్డెన్లోకి వచ్చే వరకు లిల్లీలు పూసున్నాయి నా దగ్గర రెండు రకాలైన లిల్లీలు ఉన్నాయి ఇవి సింగిల్ పెట్టల్ లిల్లీస్ ఇంకొకటి డబల్ పెట్టల్ లిల్లీస్ ఉన్నాయి సింగిల్ పెట్టల్ లిల్లీస్ మాత్రం లేటుగా వచ్చిన త్వరగా పూసినాయి ఈ డబల్ పెట్టల్ లిల్లీస్ మాత్రం టైం తీసుకుంటున్నాయి దీని కాడలు త్వరగా వచ్చాయి కానీ ఇది ఇంకా అయితే పూయలేదు దీని మొగ్గలు కూడా చాలా లావుగా ఉన్నాయి మొదటిసారిగా మన గార్డెన్లో అయితే లిల్లీలు పూసాయి ఈ మాత్రం కొంచెం టైం తీసుకుంటున్నాయి వర్షాకాలంలో గార్డెన్ మాత్రం చిందర వందరగా ఉంది ఇది క్లమటోస్ అని మీరు మెసేజ్ పెట్టారు ఇది చక్కగా చిగురులు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఆ తెల్ల పువ్వులు అయితే బాగా పోస్తున్నాయి అవి గులాబీలు కూడా చక్కగా అన్నీ కొత్త చిగురులు వచ్చి మొగ్గలైతే వస్తున్నాయి ఈ పువ్వు వెనకే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అందుకనే ఈ ఫ్లవర్ని అయితే తీసేస్తున్నాను వర్షాలకైతే బాగా గులాబీలన్నీ చక్కగా పోస్తున్నాయి కొత్త చిగురులు కూడా బాగా వస్తున్నాయి అన్ని చెట్లకి కొత్త చిగుళ్ళతోటి కొత్త మొగ్గలు అయితే వస్తున్నాయి ఇది క్రీపర్ రోజు అది ఎండిపోయిన ఫ్లవర్స్ తీసేస్తున్నాను దీన్ని ఇంకొక కుండీలోకి మార్చాలా పెద్ద కుండీలోకి దీనికి కూడా చిగుర్లు బాగా వస్తున్నాయి కొన్ని మొగ్గలతో ఉన్న అయితే పూలు కూడా పోస్తున్నాయి ఈ వర్షాలకి మట్టి అంతా గట్టుబడిపోయి ఉంటుంది వర్షాలు బాగా కురిసే వరకు ఈరోజు కొంచెం మబ్బుగానే ఉంది కానీ వర్షాలు అయితే లేవు పింక్ వైట్ రోజు చక్క బంచెస్ లాగా అయితే పోస్తున్నాయి ఈ చెట్టుకు చూసారా ఎంత గొంగళ పురుగులు వచ్చేసినాయో సీతాకొక చిలుకలు ఇలాగా ఆకులు వెనక గుడ్లు పెడతాయి అవి గొంగళ పురుగుల్లాగా మారిపోతాయి ఇప్పుడు ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి అయినా కానీ పత్రహరిత మొత్తాన్ని తినేస్తున్నాయి వాటిని మనం కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసేయాలి ఇది నెల చిక్కుడు అన్నమాట నెలలోపే కాపుకొస్తుంది చెట్టు చిక్కుడు దీని వెనక పెట్టేసినాయి సడన్గా చూసే వరకు పైన గ్రీనిష్ అంతా పోయి వైట్గా కనపడుతున్నాయి ఆకులు దాని వెనక కంపల్సరీ ఇలానే ఎగ్జిపెట్టి ఉంటుందని చూస్తే ఆల్రెడీ గొంగళ పురుగులుగా కూడా మారిపోయి ఉన్నాయి మనం ఈ వర్షాలప్పుడు ఇలానే ఆకులు వెనక అంతా గమనించుకుంటూ ఉండాలి లేకపోతే ఒక పూట చూడకపోతే మాత్రం చెట్లన్నీ దుమ్ము దుమ్ముగా తినేసేస్తాయి అసలు పత్రహారతం అనేది ఏది కనపడకుండా ఆకులన్నీ మాయమైపోతాయి ఇవి నిమ్మజాతి చెట్ల మీద కూడా ఎక్కువగా ఉంటాయి సన్నగా పొడుగున్నాయి అవి గొంగల పురుగులు మాదిరిగా ఉంటాయి కానీ అవి అలాంటివి కానీ అవి అయితే కాదు చూడండి ఇంకొక టబ్లో కూడా ఉన్నాయి వీటిని తీసుకొని వెళ్ళి బయట పారేయాలి కానీ ఆ లోపే మనం పైనుంచి కిందకి తీసుకెళ్లే లోపే అవి ఎక్కడైనా పడిపోతాయి అందుకని వాటినైతే నలిపేసేస్తున్నాము లేకపోతే ఒకటి రెండున్నా కూడా చెట్ల నిండా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఇట్లాగా ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనము ఏదైనా స్ప్రే చేయాలన్నా కానీ పెస్టిసైడ్ ఏదన్నా యాపను కానీ ఇంకేదైనా స్ప్రే చేద్దామన్నా కూడా మనకి కుదరదు ఇప్పుడు పది రోజుల నుంచి వెళ్ళి ఒకటే వర్షాలు ఉన్నాయి మాకు దానివల్ల వీలు అవ్వటం లేదు చూసారు కదా మనం అదే చూడకపోయినట్టయితే అది ఒక్క రోజులోనే పెద్దగా అయిపోతూనే ఉంటాయి వేరే చెట్ల మీద కూడా పాకుతూ ఉంటాయి దాంట్లో ఒకటి రెండు రాలినా సరే అవి మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా ఆకుల్ని తినేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మనం గార్డెన్లో గమనించుకుంటూ ఉండాలి మళ్ళీ జామకాయలు అయితే రాలిపోయి ఉన్నాయి పక్షులు రాలు చేసినాయి ఈరోజైతే ఒక రెండు మూడు కాయలు అయితే డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి కాయలు చూస్తేనేమో ఇంకా పాకానికి రాలేదు అనుకునే లోపే నెక్స్ట్ డే వరకు పండ్లు అయిపోతున్నాయి వాటిని పక్షులు రాళ్ళు చేస్తున్నాయి తినేసేసి ఆ ఉన్నది ఒక కాయి కూడా పండు ఉంది అది కోసేయాలి చెట్టుకే అయితే సగం సగం కాయలు కూడా తినేసేసి ఉన్నాయి అక్కడ చూడండి ఆ చెట్టుకి సగం కాయ తినేసేసింది ఆల్రెడీ మేము వెతుకుతూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాము అప్పటికే డ్యామేజ్ అయితే అయిపోతూనే ఉన్నాయి కాయలు మార్నింగ్ ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చి చూస్తూనే ఉన్నాం కొన్ని కాయలు కోసేసుకుంటూనే ఉన్నాము అయినా కానీ నెక్స్ట్ డే వచ్చే వరకు మాత్రం ఇట్లాగా కొన్ని అయితే పాడు చేస్తూనే ఉన్నాయి మల్బరీ చెట్టు అయితే ప్రూన్ చేసాము ఈరోజు చెట్టు చాలా పెద్దగా అయింది ఇంతకుముందు దీనికైతే కేజీ కేజీ అయితే రెండు సార్లు కోసే వాస్తాము ఎప్పుడు ప్రతి సీజన్కి అది ఫ్రూట్స్ పడ్డప్పుడల్లా రెండుసార్లు కోస్తాం కాయలు ట్రిప్పుకి కేజీ కాయలు లక్కన ఈసారి కొంచెం లేట్ అయిపోయింది చెట్టుని చేయటము ప్రూన్ చేయకపోయే వరకు ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి చెట్టు మొత్తాన్ని చేసేసి ఆకులన్నీ తీసేసాము మొన్న సమ్మర్ కదా ఎందుకులే అనేసి అని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి పట్టించుకోలేదు ఈరోజైతే చెట్టు అంతా చేసేసి ఆకులన్నీ తీసేస్తున్నాము ఇప్పుడు దీనికి కొంచెం కంపోస్ట్ ఇచ్చేసామంటే చక్కగా మళ్ళీ కొత్త చిగుళ్ళతోటి కాయలు బాగా వచ్చేస్తాయి ఆకులన్నీ కూడా దాని చెట్టు మొదట్లోనే వేసేస్తే అవే కంపోస్ట్ అయిపోతాయి పక్కనే కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా పెరిగింది గుబురుగా ఇంకొక చూడండి ఇక్కడ చూసేలోపు ఇంకొక కాయ కూడా సగం తినేసి పడిపోయి ఉన్నాయి పక్షులకు మాత్రం పండగే అవుతుంది కాయలోకి ఆ చెట్టు మీద సగం బండి ఉంది ఆ కాయ సగం తినేసేసి ఉంది ఆ కాయను కొద్దాము ఇంకా పైన కూడా ఉన్నాయి కొన్ని కాయలు ద్వారకాయలు అవి కూడా కోసేద్దాము బాగా పండిన తర్వాత కోయొచ్చు అనుకునే లోపే ఇవైతే ఇట్లాగా తినేస్తాన్ని లోపు కింద పడిపోయింది కా మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఇది పడిలేసిన మొక్క అనమాట ఈ చెట్టు ఇది నర్సరీ నుంచి అయితే కొనుక్కొచ్చింది కాదు మన గార్డెన్లోనే పడి లేచింది చిన్నది చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని నేను బాన్సాయిగా చేద్దాం అనుకొని కుండీలో పెట్టాను దానికి తల్లి వేరిని కూడా కట్ చేసి పెట్టాను అయినా కానీ అది విపరీతంగా పెరుగుతుంది ఆ చెట్టు ఇక చెట్టు బాగా పెరుగుతూ ఉందిలే ఇది బోనసాయి అయితే చేయటం కష్టం అని చెప్పేసి అని దాన్ని వేరే టబ్లో పెట్టాను అది చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇక తర్వాత మొడ్లు కట్టిచ్చిన తర్వాత మడిలో పెడితే అసలు విపరీతంగా పెరిగిపోయింది చెట్టు అయితే ఇప్పుడైతే మంచి గిల్డ్ వేస్తుంది ఇక్కడ ఇంకొక పండుకాయ ఉంది కోసేద్దాము దోరకాయి అది ఈరోజు కోయలేదనుకో మళ్ళీ సాయంత్రం వచ్చేవరకే కాయ మొత్తాన్ని తినేసేస్తాయి చూడండి ఇలా ఉంటున్నాయి కదా ఇంకొకరు రోజు నుంచి రేపు కొద్దాం అనుకునే వారికి అప్పటికే పండు తెల్లగా అయిపోతుంది తెల్లగైపోయితే పక్షులు తినేస్త మంచి తియ్యటి వాసన వస్తూ ఉన్నాయి కాయలైతే ఈ పైన కూడా ఇంకొక కాయ ఉంది కదా అది కూడా కోయించేసేస్తాను వర్షం ఆగిపోయిన తర్వాత గార్డెన్ ఎలాగుందో చూద్దామని వస్తే ఈ ఫ్రూట్స్ అయితే దొరికినాయి ఇంకా కొయ్యటానికైతే ఇంకా కొన్ని కాయలు రెడీగానే ఉన్నాయి కానీ అవి కొంచెం పండిన తర్వాత కొద్దాంలే అని వదిలేసేసాము అలాగే మల్బరీ చెట్టుని కూడా ప్రూన్ చేశాము అనుకోకుండా అయితే కనిపించినాయి వాటిని కూడా తీసేసాము ఈ చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి జామకాయలు కాకపోతే ఇవి ఇంకా పాకానికి రాలేదు ఇది పండిందేమో అనుకున్నాం కానీ ఇంక పండలేదు దీనికి కూడా టైం ఉంది దీనికి కూడా ఒక ఐదు ఆరు జామ పండ్లు అయితే ఉన్నాయి గార్డెన్లోకి వచ్చినందుకు ఈరోజు మనకైతే కొన్ని పళ్ళు దొరికాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ